viewers, welcome to my Simply Fashion. Eros video lo old shirt toti manam kids frock chala simple ga ela cutting and stitching chalo chuddam. First danikosam total length andi. Total length ochi nenu ee shirt ko ochi 25 undi. 25 inches ki ila straight ga mark chesukuntunnanu. Chinna pillalaki 3 to 4 years valaki 25 saripothundi length. 5 years valaku kuda ee stitch cheyochandi. ఇలా ఓల్డ్ క్లాత్తో ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా 25 ఇంచెస్కి. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా కట్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోండి ఈ విధంగా. ఇవి సమ్మర్కి కూడా చాలా బాగుంటుంది కాటన్ షర్ట్స్ అయితే పిల్లలకి. చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి, డబల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ షర్ట్ని సెంటర్కి బాగా ఫోల్డింగ్ చేసుకోండి, అంటే కరెక్ట్గా సెంటర్కి ఉండాలి మనకి బటన్స్ వచ్చేది. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నెక్ వచ్చి 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను నెక్ లెంత్. అలాగే షోల్డర్ వచ్చి 2.5 అండి, 2.5 ఇంచ్ తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ నెక్ డీప్ వచ్చి 3 ఇంచెస్. ఫ్రంట్ టు బ్యాక్ కూడా రెండు కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను సమానంగానే. చూడండి ఇక్కడ ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి రౌండ్ షేప్లో వచ్చేలాగా, రౌండ్ నెక్ కోసం. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్కి ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి ఆర్మ్ దగ్గర. ఇక్కడ వచ్చి ఈ ఆర్మ్ లెంత్ ఎంత అంటే మనం 6 ఇంచెస్ అండి, 1 ఇంచ్ వచ్చి ఎక్స్ట్రా ఖర్చు కోసం. చూడండి ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అలాగే పైనుండి షోల్డర్ దగ్గర నుండి కింద 10 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలండి. అంటే మనం బాడీ పార్ట్ ఎప్పుడైనా కూడా 10 ఇంచెసే కదా తీసుకుంటాం, 3 to 4 5 ఇయర్స్ పిల్లల వరకు 10 ఇంచెసే ఉంటుంది. అలాగే నడుము లూజ్ వచ్చి 5 ఇంచెస్ అండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. మనం 10 ఇంచెస్కి డ్రా చేసుకున్నాం కదా, అది బాడీ పార్ట్ అండ్ ఇది బాటమ్ పార్ట్. దానికోసం రెండుగా హాఫ్గా కట్ చేసుకోండి 10 ఇంచెస్ దగ్గర. చూడండి ఇది మనకి బాటమ్ పార్ట్గా వస్తుంది, ఇది బాడీ పార్ట్. ఈ బాడీ పార్ట్ని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదేవిధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇది కరెక్ట్గా సెంటర్ పెట్టుకోండి నెక్. అలాగే నెక్స్ట్ ఆర్మ్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కటింగ్ అనేది కటింగ్ అయిపోయింది కదా. ఇది బాడీ బాటమ్ పార్ట్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, బాడీ పార్ట్ అలాగే ఉండాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇలా 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, చూడండి ఈ విధంగా ఉంది కదా. ఫస్ట్ మనం నెక్ స్టిచ్ చేసుకుందాం. ఇలా ఉంది కదా, దీన్ని రివర్స్ తిప్పుకొని డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోండి. చూడండి ఈ విధంగా రెండుగా మర్త వేసి, అర్థమవుతుందా, డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. లేదంటే మీరు క్రాస్ పీస్లనే యాడ్ చేసుకోవచ్చు. నేను క్రాస్ పీస్లు యాడ్ చేయట్లేదు, మనం నెక్ 1.5 తీసుకున్నాం కదా, సో అందుకనే ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాననే నెక్ 1.5 తీసుకున్నాను, లేకపోతే 2 ఇంచెస్ తీసుకునేదాన్ని. ఎప్పుడు నెక్ 2 ఇంచెస్ కదండి మనం తీసుకునేది. ఇప్పుడు 1.5 ఎందుకు తీసుకున్నానంటే దీనికోసమే. ఇక్కడ మనం నెక్ పీస్లు యాడ్ చేయకుండా ఈ షర్ట్నే 2 ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాం, సో అందుకని తీసుకున్నాను. చూడండి ఇక్కడ 2 పార్ట్స్ కూడా వేరువేరుగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా విడివిడిగా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే బటన్స్ దగ్గర మనకి ఓపెన్ ఉంది కదా, అందుకని ఇది విడివిడిగా స్టిచ్ చేయాల్సి వస్తుంది. చూడండి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. మనం బటన్స్ కూడా అటాచ్ చేసేస్తామండి, అంటే స్టిచ్ వేసేస్తాము కనిపించకుండా. చూడండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా మనకి బటన్స్ దగ్గర, సో అందుకని ఇలా విడివిడిగా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదేవిధంగా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి.
ఏం లేదండి, చాలా సింపుల్. నెక్ స్టిచ్ చేసుకుంటున్నాం అంతే. మీరు కావాలంటే క్రాస్ పీస్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకునేటప్పుడు నెక్ లెంత్ అనేది తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి పెట్టి. చూడండి ఈ విధంగా షోల్డర్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. అంటే మనకి బయటకు కనిపించేదేమో లోపల ఉంటుంది, ఇలా షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఈ షోల్డర్ని కూడా అటాచ్ చేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేసుకోవాలి, అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం ఓపెన్ చేసుకుంటే చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ బటన్స్ ఉంది కదండి, దీన్ని కూడా నేను స్టిఫ్గా అటాచ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసుకోవచ్చు. అంటే మనకి జిప్ పెట్టకుండా ఈ బటన్స్ కూడా వాడుకోవచ్చు. నేను మాత్రం అటాచ్ చేసేస్తున్నానండి. అది నేను ఈ బటన్ ఉంది కదండి కింద బటన్, అక్కడ వరకు మాత్రమే అటాచ్ చేస్తున్నా. కొంచెం గ్యాప్ వదులుతున్నాను. అంటే మనం వేసుకునేటప్పుడు హెడ్ పట్టాలి కదా చిన్నపిల్లలకి, సో అందుకని కొంచెం వదిలేసి ఇలా అటాచ్ చేస్తున్నా. మీరు కావాలంటే బాడీ పార్ట్కి అలాగే వదిలేయవచ్చు, కానీ బాటమ్ పార్ట్కి మాత్రం అటాచ్ చేయాలండి. ఈ బటన్స్ ఉండేవి చూడండి, ఇక్కడ మాత్రమే అటాచ్ చేశాను, ఇక్కడ వదిలేశాను. నెక్స్ట్ ఈ ఆర్మ్ ఉంది కదండి, ఈ ఆర్మ్ దగ్గర కూడా మనం డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్కి ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అదేవిధంగా ఈ ఆర్మ్ దగ్గర కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అంటే స్లీవ్లెస్ కదా ఇది, సో అందుకోసం. సమ్మర్ కదా ఇప్పుడు వచ్చేది, ఈ సమ్మర్లో ఇలాంటి సింపుల్గా ఇలాంటి స్టిచ్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. షర్ట్లు అనేవి బాగుంటుంది కదా, ఫ్రీగా ఉంటుంది కదా పిల్లలకి, సో అందుకోసం. చూడండి ఇలా ఆర్మ్ స్టిచ్ చేసుకున్నాం, అలాగే ఇంకొక సైడ్ కూడా ఈ ఆర్మ్ని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేయాలి. ఇలా టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసేసాం చూడండి, ఇలా ఉంది కదా. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కోసం చూడండి, ఇలా స్ట్రైట్ పీస్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా ఏం కాదు. అంటే ఫ్రాక్లకి బ్యాక్ సైడ్ ఉంటాయి కదా థ్రెడ్స్, సో అందుకోసం. ఈ చివరి వచ్చేసరికి ఈ మడత వైపు వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తీసుకోవాలి, అంటే లోపలికి టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు ఒక స్టిక్ తోటి ఇలా లోపలికి టర్న్ చేసామంటే మనకి బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇలా బయటకు వచ్చేసింది. దీన్ని తిప్పేసుకుంటే సేమ్ ఇదే విధంగా టూ పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కోసం టూ థ్రెడ్స్ రెడీ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర స్టిచ్ వేసుకుంటూ రావాలి, ఆరం దగ్గర నుండి కింద వరకు. అలాగే కింద వచ్చేటప్పుడు ఒక 1 ఇంచ్ గ్యాప్లో పైన బ్యాక్ సైడ్ కోసం థ్రెడ్స్ స్టిచ్ చేసాం కదా, వాటిని పెట్టేయాలి. వాటిని ఇలా లోపల పెట్టి స్టిచ్ వేయాలి, బయటకు పెట్టకూడదు. మనం లోపల పెట్టుకుంటేనే రివర్స్ తీసుకున్నప్పుడు అది మనకి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఈ సైడ్ కూడా సేమ్ అదేవిధంగా ఒక 1 ఇంచ్ పైన ఇలా లోపల పెట్టుకోండి బ్యాక్ థ్రెడ్స్ని. ఆ 1 ఇంచ్కి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి పైన వరకు. ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇది మన బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బాటమ్ పార్ట్ అండి. చూడండి రివర్స్ తిప్పుకుంటే ఎలా ఉంది. బాటమ్ పార్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి, సేమ్ ఎలా అయితే ఉందో సేమ్ అలా ఆ విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు. కింద కూడా మనకి ఆల్రెడీ స్టిచ్ చేసిందే కదా,
షర్ట్ కదా మనకి, సో అందుకని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని సెంటర్ పార్ట్ ఒకే దగ్గర వచ్చేలా చూసుకొని, చూడండి ఈ విధంగా ఒకే దగ్గర పెట్టుకొని, ఇంకా బాడీ పార్ట్ కింద పార్ట్ ఉంది కదా బాటమ్ పార్ట్, ఆ బాటమ్ పార్ట్ని కుచ్చుళ్ళు పెట్టుకుంటూ రావాలి. మన సైడ్కి సైడ్ సరిపోయేలాగా కుచ్చుళ్ళు పెట్టుకోవాలి, అంటే ఈ సైడ్కి షర్ట్ సైడ్ సరిపోయేలాగా చూసుకొని ఈ విధంగా కుచ్చుళ్ళు పెట్టుకుంటూ వచ్చేయాలి చుట్టూ కూడా. చూడండి ఈ విధంగా ఉంది కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి. మనకి షర్ట్ సైడు బాడీ సైడ్కి సరిపోయే విధంగా చూసుకొని కుచ్చుళ్ళు పెట్టుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా ఈ సైడ్ వచ్చింది కదా, అలాగే అది బాడీ సైడ్కి సరిపోయి ఉండాలి. కొంచెం కుచ్చుళ్ళు అయితే కొంచెం తక్కువగానే వస్తుంది షర్ట్ కదా, సో అందుకోసం చూసుకుంటూ కుచ్చుళ్ళు పెట్టుకుంటూ రావాలి. ఐ హోప్ మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే నేను ఇంకొక చాలా సింపుల్గా ఉండే షర్ట్ తోటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఇలాంటి ఫ్రాకే షర్ట్తో ఫ్రాకే ఇంకా సింపుల్గా అర్థమయ్యేలాగా వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకు ఇది కనిపించడం కోసం బాడీ పార్ట్ని పైన పెట్టాను. యాక్చువల్లీ బాడీ పార్ట్ని మనం కింద పెట్టుకోవాలండి, అప్పుడైతే మనకి ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా వస్తుంది. లోపల పెట్టుకోవాలి. బాటమ్ పార్ట్ లోపల బాడీ పార్ట్ పెట్టుకోవాలి, అప్పుడైతే మనకి ఇదిగో చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ లోపల ఉంది, బాటమ్ పార్ట్ పైన ఉంది కదా, చూడండి ఈ విధంగా మొత్తం కూడా కుచ్చుళ్ళు పెట్టుకుంటూ వచ్చేయాలి. నెక్స్ట్ కుచ్చుళ్ళు పెట్టేసిన తర్వాత దాని మీద ఇంకొక స్టిచ్ కూడా వేసేయండి, అప్పుడు స్టిఫ్గా బాగుంటుంది ఎప్పటికీ కదలకుండా. చూడండి అంతేనండి, మనకి ఫ్రాక్ చాలా సింపుల్గా అయిపోయింది కదా. నా వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ని ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.